మార్నింగ్ పనుల గురించి అర్థం లేదు నేను ఈవినింగ్ పనుల గురించి అంటున్నాను బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ధరణి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే బాగానే ఉన్నానండి నిన్న నైట్ మూవీ చూసుకుంటూ టూ అయిపోయింది పడుకునేసరికి సో ఈరోజు మార్నింగ్ లేచేసరికి లేట్ అయిపోయింది అనమాట సో అప్పటికప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ గా ఏంటి రెడీ అవుతుంది అని అంటే ఆ టమాటీ అట్లు వేస్తున్నాను ఇప్పుడు అతనైతే తినేస్తున్నారు నేనైతే తినాలి ఇంకా నేనైతే ఈరోజు స్నానం గట్ట చేసేసి దేవుడికి దీపం పెట్టేసి తిందామని అనుకుంటున్నా सो इदी मॉर्निंग ब्रेकफास्ट गीतम चूडी अला तुम स्टार्ट टिफिन 10 मिनट्स लो वैंग टमाटे टमाटे तीसुकुन्नानु मिक्सी कोट्टेसिना दांट्लो पच्चिमिर्ची उल्लिपायलु उप्पु कारं वरिपिंडि अन्नी कलिपेसि अट्ल किंद वेसेडमे सो फास्ट फास्ट रेडी अयिपोद्दि टेस्ट कूडा उंटदन्नमाट सो गीतम्म नेनु अयिते इप्पुडे स्नानं अयिते चेसेस्तां अन्नमाट मैचिंग मैचिंग चेसुकुन्नां तल्लि कूतुरु इप्पुडैते नेनु टिफिन तिनालि देवुडिकि कूडा मोक्केशां अट्लैते तिनि अला आकलि वेस्तुंदि गीतम्म ई आ अंटुंदि कदा एलागम्म नुव्वु तिनवा एंटि कावालि नीकु हाय चेप्पु फस्ट सो गीतम लेगी गीतम के अन्नम तिपेस्ना सो गीतम पड़को लेसे फास्ट फास्ट आईपोदी वेज बिर्यानी अच्छे चेसान सो चूँ वेज बिर्यानी मनम चेस्ते मुक्क मुक्कल वस्तुंदी कदा चूँ सक मुक्क मुक्कल आईपोयिंदि अदे रेस्टारेंट लो चेस्ते मात्रम अंग की अंग पीस वस्तुंदि మనం చేస్తే మొక్క మొక్కలైతది వాళ్ళకి మనకి ఏదో తేడా ఉంటది కదా వాళ్ళు ఏదో సీక్రెట్ ఇచ్చేస్తారు అనుకుంటా మనకి ఆ సీక్రెట్ తెలియదేమో బట్ మనం మిక్స్ చేస్తే మొక్కలైతది వాళ్ళు ఎంత మిక్స్ చేసినా కూడా చూడండి రెస్టారెంట్ లో మాత్రం పొడవ రైస్ అంటే పొడవ రైస్ లానే ఉంటది అదే మనం మిక్స్ చేస్తే అది మొక్కలైతది నాకు ఎప్పటికీ అర్థం కాదు అలాగా మనం ఎలా చేయగలం అనుకొని సో ఎంతైనా చెఫ్స్ అంటే చెఫ్స్ అని మనం వాళ్ళ దగ్గర ఎందుకు పనికొస్తాం చెప్పండి వాళ్ళకి మంచి టెక్నిక్స్ గట్ట తెలుస్తూ ఉంటాయి సో వాళ్ళందుకే పర్ఫెక్ట్ గా రెడీ చేస్తారు నాన్న నీకు అన్నం పెడతానరా గీత కోసం అయితే అన్నం పెట్టాను అన్నం తినిపించడమే చూడండి ఆడుతుంది లేచాక డాల్ పప్పు ప్యాకెట్లు తీసుకొని అవి తీసుకొని పద అన్నం పెట్టి రెడీ చేస్తాను మొఖానికి కాటి గట్ట పెట్టుకుంది ఎందుకు అరుస్తున్నా ఎత్తుకోనా హాయ్ చెప్పు ఫస్ట్ హాయ్ చెప్పు आम चिन्नी दो आम 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 चिन्नी दो अच्छी अच्छा आम तिनी डैडी और सर को आम तीन सांप को इन बाइटिक तीस कल करना ना हेल्ता वाची नानी आचल तवा ने वो आचल तवा ना ना आचल तवा छोड़ ड्रेस ले ड्रेस से ना जार पड़े हमारे पीक कौन दुन्नु पोसे सो मा आयन तिनेसी वेल्लिपोयारु टाइम अयिपोतुंदनि चेप्पेसि फास्ट फास्ट गा तिनेसी वेल्लिपोयारु अन्नमाट सो गीतम्म चूडंडि रेडी अय्यिंदि पिल्लकि लेस्ते पिल्लकि पीचेस्तुंदि नन्नु तप्पुडन्ना नाकु अंदरु तिड्तारु पापनि रेडी चेयवु अदि इदि अनुकोनि नुव्वेमोच्चि असलु रेडीये अवडानिकि नच्चुवु एवि पेडते ओ पीकिडु नाकु तिडुतुन्नारु वाळ्ळंदरू అడుగు ఎందుకు తిడుతున్నారు మా అమ్మకి నేనే రెడీ అవడానికి నచ్చను నిన్ను ఏం పెట్టినా పీకేస్తాను నాకు నచ్చవు చాలా సింపుల్ గా ఉండడమే ఇష్టం నాకు అని చెప్పు ఇప్పుడు వచ్చేసి దీనికి డ్రెస్ ఉంచుకోకూడదు నా వంటి మీద ఈ డ్రెస్ ఉంచుకోకూడదు ఎందుకంటే ఈ మీద నా చిప్స్ ఉన్నాయి కదా సో స్టోన్ వర్క్ పాపకైతే కుచ్చేస్తుంది అందుకా అందుకేనా పద పద మధ్యాహ్నం అలా లంచ్ చేసేసరికి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాం గీతమ్మ నేను గీతమ్మ అయితే మళ్ళీ పడుకుంది ఇక్కడే లేసింది అన్నమాట
సో ఇప్పుడు టైం అయితే 6:35 అయ్యిందండి. బట్టలు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో. సో ఇవన్నీ నేను ఇప్పుడు మడత పెట్టేస్తాను. మా ఆయన అయితే ఇంకా రాలేదు. గీతు పప్పు అయితే ఇక్కడ బొమ్మలు పెట్టేసి ఆడుకుంటుంది. చాలామంది ఈ బొమ్మల కోసం అడుగుతున్నారు. సో మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూస్తే మీకు తెలుస్తుంది, దరసతిలో ఉంటుంది అనమాట కొండపల్లి టాయ్స్ అని చెప్పేసి. వాళ్ళ దగ్గర మేము ఆ బొమ్మలు అయితే తీసుకున్నాం, చెక్క బొమ్మలు వచ్చేసి. సో మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా? సో మినప్పప్పు అయితే, తొక్క పప్పు అయితే నానబెట్టానండి. అది ఇడ్లీ కోసం రుబ్బాలి. ఇప్పుడు ఆ తొక్క అంతా కడిగేసరికి గంట సేపు పడుతుంది. ఇంకా అది రుబ్బేసరికి ఇంకో గంటన్నర 2 గంటలు. మా గ్రైండర్ కూడా ఇంకా కిందన గంటలు లేకపోవడం వల్ల స్లోగా నలుగుతుంది. గీతమ్మను చూసుకుంటూ ఈ పని చేసుకుంటూ ఆ పని చేయాలి. ఫస్ట్ అయితే ఇవైతే మడత పెట్టేస్తాను, ఎందుకంటే టైం పడుతుంది కదా. అది బాగా నానితే కానీ తొక్క అనేది ఓడదు. సో అందుకోసం ఫస్ట్ ఈ పని చేస్తాం అనుకోండి, ఇదంతా మట్లన్నీ మడత పెట్టేసరికి తర్వాత తొక్క కొంచెం వచ్చేస్తుంది. సో అప్పుడు అది గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో బట్టలన్నీ మడత పెట్టేసరికి గంటన్నర పట్టిందండి గీతమ్మతోని. 6:30 మొదలు పెట్టాను పని అంతా. నాన్న ముట్టకూడదే, ఆడుకోయే. 6:30 మొదలు పెడితే అల్లరి పెట్టుకొని అల్లరి పెట్టుకొని అస్సలు ఉండలేదు అనమాట. సో గంటన్నర మెల్లిగా తను ఆడిపించుకుంటూ బట్టలు మడతేసాను. ఇప్పుడు చూడండి, ఆ డాడీ ఇంకా రాలేదు. తొక్క పప్పు కడుగుతుంటే వచ్చి ఏడుస్తుంది. ఎత్తుకొని నేను ఎలా పని చేస్తా చెప్పండి, ఎత్తుకొని చేయమంటది. సుసాకం వీక్ అయిపోతున్నందుకు కారణం ఇది. చాలా మంది అంటున్నారు ఎందుకు అక్కింత వీక్ అయిపోతున్నారని. ఏ పనైనా ఎత్తుకొనే చేయమంటుందండి. ఎంత కష్టం చెప్పండి ఎత్తుకొని చేయాలంటే. ఈ తొక్క పప్పు అయితే ఇంకా కష్టం, చాలా సేపు పడుతుంది కడిగేసరికి. తెలిసిందే కదా అందరికి, ఇది తింటే బలం కదా. సో అందుకోసం ఈ నేను ఒక చేత్తో మొయ్యమైన నేను ఒకప్పుడు మినపగుళ్ళే ఇష్టపడేదాన్ని. బట్ గీతమ్మకి మినపప్పుతో మంచిది కదా, తను చిన్న ముక్క తిన్నా కూడా అది హెల్త్కి మంచిదే కదా, మనకి కూడా హెల్త్కి మంచిదే అని చెప్పేసి ఈ తొక్కపప్పు ఇప్పుడు వాడుతున్నాను అనమాట. ఒకప్పుడు వాడేదాన్ని కాదు, అంత సంవత్సరానికి సరిపడినంత మా అత్తమ్మ వాళ్ళు పంపిస్తారు. కానీ ఈ మధ్య వాడుతున్నాం. అప్పుడు అస్సలు మొత్తం వేస్ట్ అయింది. సో పిల్లలతో ఉంటే ఇవి ఇవన్నీ చేయమ్మా. ఒక పక్క నడుము చేతులు అన్ని లాల్చి పడేస్తున్నాయి. 8 దాటిపోతుంది బట్ వాళ్ళ డాడీ అయితే ఇంకా రాలేదు. అమ్మా రోజు ఇదే పని అయిందండి. బాబో ఆ క్యాష్ ఆఫీసర్ జాబ్లోకి ఎప్పుడు వెళ్ళారు, అప్పటి నుంచి చొక్కలు మరి రారు పాపం. వచ్చేసరికి 8:30 తినడము పడుకుని పోవడం పాపం. అతనికి రెస్ట్ ఉండదు. ఇటు పక్క నాకు ఒక్కదాన్ని పాపతో చూసుకొని చేసుకోవాలంటే చాలా అంటే చాలా విసుగు చేస్తుంది. ఇంకా అర్చనా ఉండబట్టి కొంచెం పని అంతా దొంగలు గట్టి అన్ని చేసుకుంటుంది. సో తను దొంగలు దొంగకుండా ఇంకా పనంతా నేను చేయాలి కదా, అదంతా పనే కదా. సో తను ఉండడం కొంచెం ఇంకా బెస్ట్. ఇంకా ఉంది కొంచెం తొక్క, అది కూడా తీసేస్తే మంచిగా వస్తుంది, తెల్లకి వస్తుంది. నన్ను దిగు, దిగుతావా? దిగువా? చూడండి మరి కొంచెం ఎక్కువ. హాయ్ చెప్పు, అయితే హాయ్ చెప్పు. చంద్రబాబు హాయ్ చెప్పిన చెప్తాను. నువ్వేం చూస్తావు, ఇప్పటి నుంచి నేర్చేసుకుంటావా పళ్ళు ఎలా చేయాలనేది? ఇంకా మధ్యాహ్నం బిర్యానీ అయిపోయింది, కర్రీ ఏం లేదు. అతను వచ్చిన తర్వాత ఏంటో అన్నమంటారో ఏంటో అదొకటి. ఇంకా ఒక్కొక్కసారి ఈ పనులని చూసి అయ్యో పెళ్ళింది చేసుకున్నానా అనిపిస్తుంది. కన్నారింట్ల దగ్గర ఉన్నప్పుడు అసలే పని చేసి కాదు. ఇటు పక్క కంచెం తీసి కంచెం పెట్టాలంటే అమ్మ నువ్వే పెట్టుకో అమ్మ అని దాన్ని. ఇప్పుడు అన్నీ మనమే చేసుకున్నాం అయ్యింది. ఇప్పుడు గ్రైండ్ వేసి చూపించు, మొహం చూపించుట కదా. టైం ఎంత అయింది? 9.
తొమ్మిదిన్నర అయింది ఇంటికి వచ్చారు. ఇప్పుడు ఏ పని చేయమంటారు చెప్పండి. నన్ను ఆల్రెడీ ఎత్తుకొని ఆ పని చేసిన గ్రైండర్ లెంక రుబ్బు కూడా నలుగుతుంది. నువ్వు మార్నింగ్ పనుల గురించి అర్థం లేదు, నేను ఈవినింగ్ పనుల గురించి అంటున్నాను. పప్పు ఎప్పుడు వేస్తారు? ఈవినింగ్ రాత్రి హెయిర్ కదా, వంట ఎప్పుడు చేస్తారు? ఇప్పుడైతే చిన్న ఏ కర్రీ ఉండాలి చెప్పు.